దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వి రాజేష్ ఫ్రమ్ వరంగల్. క్రీస్తునందు ఆత్మీయ సహోదరి సహోదరులారా, మనం ఈ వీడియోలో ఇచ్చుట గివింగ్ అనేటువంటి అంశాన్ని నేర్చుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. మేము చేస్తున్నటువంటి వీడియోల ద్వారా ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మనము ఇచ్చుట అనేటువంటి ఈ అంశాన్ని నేర్చుకోవడానికి తెలుగు బైబుల్ ప్లస్ ఆడియో దుర్గరాల అనే యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకొని మరి ఈ అంశాన్ని చూడవచ్చు. నేను అందుకోసమని తెలుగు బైబుల్ ఓపెన్ చేస్తాను. తెలుగు బైబుల్ దీనిపైన డబుల్ ట్యాప్, డోర్ అండర్ స్కోర్ ఓపెన్ దీనిపైన డబుల్ ట్యాప్, ఇన్లిస్ట్ 12 ఐటమ్ రైట్ స్వైప్, బుక్మార్క్, సెర్చ్ ఇన్ ద బైబుల్, వాట్ బైబుల్ సేస్ దీనిపైన డబుల్ ట్యాప్ చేస్తున్నాను, నావిగేట్ అప్ బటన్ దీనిలో మనం చాలా అంశాలు నేర్చుకున్నాం. దానిలో ఈరోజు ఇచ్చుట అనే అంశాన్ని నేర్చుకుందాం. రైట్ స్వైప్, వాట్ బైబుల్ సేస్. మన రక్షణ, our salvation, 17 references and list 40 items. చూడండి, 40 ఐటమ్స్ లో మనం మొదటిగా మన రక్షణ ఇవన్నీ నేర్చుకున్నాం. దీంట్లో నేను స్వైప్ చేసుకుంటూ వస్తాను రైట్ సైడ్ కి. ఆ తర్వాత ఇచ్చుట అనే అంశం ఎక్కడ వస్తుందో అక్కడ నేర్చుకుందాం. రైట్ స్వైప్, 2 3 4 5 6 7 8 9 10 11. ఆత్మీయ ఎదుగుదల, 12. ఇచ్చుట, గివింగ్, 13 references. చూడండి ఫ్రెండ్స్, ఇచ్చుట 12వ అంశంగా ఉంది. ఇచ్చుట గివింగ్ దీనిపైన డబుల్ ట్యాప్ చేస్తున్నాను. నావిగేట్ అప్ బటన్ రైట్ స్వైప్, ఇచ్చుట, గివింగ్, ఇచ్చుట హెడ్డింగ్ రైట్ స్వైప్, 1. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. మత్తయి సువార్త. ఇక్కడ 13 రెఫరెన్సెస్ ఇచ్చారు. ఇలాగే రైట్ స్వైప్ చేస్తుంటే చదువుతూ ఉంటుంది, మీరు గమనించండి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. సామెతలు 327. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఏయుడి, అప్పుడు మీకియబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ బొడిలో కొలుతురు. మీరు ఈ కొలతతో కొలుతురో, ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడునని చెప్పెను. లూకా సువార్త. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనములేకలి ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఏక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తరుప్తి పొందుడని చెప్పి నయడల ఏమి ప్రయోజనము. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మరుత్తమైన దగును. యాకోబు 2:15-17. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును. సామెతలు 11:24-25-6. నిన్ను అడుగువానికిము, నిన్ను అప్పు అడుగగోరువాని నుండి నీ ముఖము త్రిప్పు కొనవద్దు. మత్తయి సువార్త 5:42-7. బీదలు దేశములో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చేయి చాపవలెనని నీ కాచాపించుచున్నాను. ద్వితీయోపదేశ కాండము 15:11-8. నీ రాబడి అంతటిలో ప్రథమ తలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. సామెతలు 3:9-10-9. దరిద్రుల మొర్ర వినక చెవి మూసికొనువాడు తాను మొర్ర పెట్టునప్పుడు అంగీకరింపబడడు. సామెతలు 21:13-10. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొనిరండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
11. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకయుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి సువార్త 6:3-4-12. అందుకు రాజు మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. మత్తయి సువార్త 25:40-13. కొంచెముగా విత్తువాడు కొంచెం ముగా పంట కోయును సమృద్ధిగా. 3. విత్తువాడు సమృద్ధిగా 3. పంట కోయును అని ఏ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కరుపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను. అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు. దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణోదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి తలములు వరుద్ధి దించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కరుతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రం కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కరుతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. కొరింథీయులకు 9:6-12. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరి ఇందులో మనం ఇచ్చుట అనే అంశాన్ని నేర్చుకున్నాం. మరొక వీడియోలో మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకు తోడైండునుగాక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.